39 సంవత్సరాల అంకితమైన భావంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు వారికి ధన్యవాదాలు చాలా త్యాగాలు చేశారు మామూలు త్యాగాలు కాదు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రాజకీయ హత్యలు గావించబడ్డారు కానీ ఆ కుటుంబాలు కూడా వదిలిపెట్టకుండా మళ్ళా పార్టీ కోసమే పనిచేశారు మా ఇంట్లో ఒకరు చనిపోయినా పర్వాలేదు మేము త్యాగం చేశాం మళ్ళా పార్టీని కాపాడుకుంటాం పార్టీ జెండా మోస్తామని 40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న శిరస్సు వంచి వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ఈ కుటుంబం రాష్ట్రం కోసం త్యాగం చేసే కుటుంబం స్వార్థం కోసం పనిచేసిన కుటుంబం కాదు కొంతమంది ఆస్తులు అమ్ముకున్నారు జెండాలు మోశారు నష్టపోయారు కానీ పార్టీ వదిలిపెట్టకుండా పనిచేశారు అదే మార్గం ప్రజలు కూడా ఆశీర్వదించారు 39 సంవత్సరాల్లో 22 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదే వారికి ప్రజల రుణం కూడా ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వచ్చాం మామూలుగా కూడా కాదు ఒక పక్క సమిక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం అదే వారికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఎప్పటికప్పుడు భవిష్యత్తు కోసరం కూడా ఆలోచించి రెండు కూడా బ్యాలెన్స్ చేశాం ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉండే ప్రభుత్వం 20 నెలల్లో 170,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారు ఒక 70,000 కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఉన్నాయి ఇప్పటికి చేసిన పనులు కూడా డబ్బులు పే చేయకుండా అంటే ప్రతి ఒక్క వ్యక్తి పైన గడిచిన 20 నెలల్లో 250,000 రూపాయలు భారం వేశారు ఇంకో పక్క మీరు ఆలోచించండి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది వంట గ్యాస్ పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి బస్ ఛార్జీలు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి ఇంటి పన్ను పెరిగింది వృత్తి పన్ను పెరిగింది అన్ని పెంచేసే పరిస్థితికి వచ్చారు ఏ విధంగా సామాన్య ప్రజానీకం బతకాలని అడుగుతున్నా కోవిడ్ వచ్చింది నిర్లక్ష్యం మనం మొదటి నుంచి చెప్పాం ఎక్కడికక్కడ అందరినీ మాస్కులు పెట్టుకోవాలి అనే విషయం ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు కూడా మన పార్టీ జాగ్రత్తగా బాధ్యతగా ప్రవర్తించాం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇది ఒక అన్నోన్ ఎనిమిగా తయారైంది సమాజానికి చాలా ఇబ్బందులు వస్తాయి ఒక పక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది ఇంకో పక్క ప్రజలు కూడా భయంకరమైన భయంతో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దీన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పాం ఇప్పుడు కూడా కోవిడ్ పెరిగే రాష్ట్రాల్లో మంది 4వ రాష్ట్రం 1000 దాకా వచ్చే పరిస్థితి 1000 ప్లస్ వచ్చేసాయి ఇలాంటి సమస్యలన్నీ ఒకటి రెండు సమస్యలు కాదు ఈరోజు రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నాను మీ అందరి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ స్వార్థంతో పనిచేయలేదు స్వార్థం కోసం పనిచేయలేదు అంతకంటే డబ్బుల కోసమో ఇంకొక వ్యసనం కోసమో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు నీతి నిజాయితీగా సమాజం కోసం తెలుగు జాతి కోసం రాత్రింబగుళ్ళలో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనందరి ఆవేదన ఒకటే బాధ కూడా ఒకటే అలాంటి రాష్ట్ర అభివృద్ధి
ఈరోజు రివర్స్ గేర్లో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే మన ఆవేదన, మన బాధ. ఎవరైనా అడిగితే వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నాయకులపైన దాడి, కార్యకర్తలపైన దాడి, ప్రజలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అండి. ఇసుక ఎవరికైనా దొరికే పరిస్థితి లేకుండా ఊరికే ఉచితంగా ఇచ్చే ఇసుక ఈరోజు బంగారం అయిపోయే పరిస్థితి వస్తే, రాజమండ్రిలో ఒక కుర్రాడు, ఎస్సీ కుర్రాడు, ఇదెక్కడ అన్యాయమని దొంగలారిపోతామంటే అడ్డం పడితే అతనికి శిరోమండనం చేపించిన ప్రభుత్వం ఇది. అదే మరి ఒక డాక్టర్ గారు, కరోనా చాలా సీరియస్గా ఉంది, మేము పనిచేస్తాం, మాకు బాధ లేదు, కానీ ఒక మాస్క్ ఇమ్మని అడిగితే, ఎప్పటికప్పుడు మాస్కులు కూడా మార్చుకోవాలి, అవన్నీ ఇమ్మని అడిగితే అతన్ని పిచ్చివాడికి చేసి ఈరోజు రోడ్డు మీద పడేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఒక అతను మాస్క్ పెట్టుకోదని మోటివేట్ చేయకుండా కొట్టి చంపేసే పరిస్థితికి వచ్చారు. మద్యం రేట్లు పెరిగాయి, నేను కూడా మీకే పనిచేశాను అని ఓం ప్రకాష్ అనే వ్యక్తి పుంగునూరులో ఒక వీడియోలో పెడితే అతను ఆత్మహత్య కింద ఇచ్చేసి కడాన ఆయన వీడియో కూడా కనపడకుండా, ఎక్కడుందో దేవుడికే తెలియాలి, ఆ ఫోన్ కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఒకటి రెండు సంఘటనలుగా చాలా సంఘటనలు జరిగాయి. మన రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, రౌడీజం రాజ్యం వెళ్తా ఉంది. ఇంకో పక్క అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నో సందర్భాల్లో వీరోచితంగా పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, సమాజం కోసరం మనందరం కూడా పోరాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మళ్ళీ ఇంకొక చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.